ఈ సినిమా ఈ నా కెరీర్ లో ఎక్కువ సార్లు చూసిన సినిమా అంటే ఇదే. ఇంకొపై చేసినా చూస్తాము, ఇంకొపై ఎన్ని సార్లు అయినా చూస్తాము. ఈ సినిమా అంత బాగుంది. థియేటర్ లో చూసామంటే ఇప్పుడు వెళ్ళండి, మీరు అసలు సీట్లో కూర్చోలేరు. చెప్తాను, సీట్లో కూర్చోలేరు. ఇన్నిసార్లు 4K మూవీ చాలా వచ్చినాయి కదా, ఏ మూవీకి ఎంజాయ్ చేస్తారు, ఫుల్ ఎంజాయ్. ఈ రికార్డు కానీ ఎవరు కానీ బ్రేక్ చేయలేరు. నెంబర్ వన్ ఎవరి వల్ల కాదు, అయ్యగారే నెంబర్ వన్ అంతే. హ్యాపీ బర్త్డే మహేష్ అన్న, హ్యాపీ బర్త్డే మహేష్ అన్న. ఇంకోసారి జన్మదిన వన్ మోర్ టైం జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఇంకా బిజినెస్ మ్యాన్ మళ్ళా వస్తాం, మళ్ళా మళ్ళా చూస్తాను నేనైతే కన్నా. నెక్స్ట్ షో మళ్ళా చూస్తాం. ఎక్స్పీరియన్స్ సూర్యాబాయి చుచ్చు పోయి అవును. అంటే అప్పట్లో ఫ్యాన్ షో చూసిన దానికన్నా ఇంకా భారీగా ఉందండి, చాలా ఊపు. ఇంకా ఆయన ఫ్యాన్స్ ఆయన గురించి చెప్పాలంటే మనము వర్డ్స్ లేవు, అంత సేవ్ చేశాడు. హ్యాపీ బర్త్డే టు మహేష్ బాబు అండి. అదే మేనరిజం ఎట్లుండదు, అది పూరి జగన్నాథ్ సెట్ చేస్తేనే. అది లోపల మాత్రము మహేష్ బాబు ఫ్యాన్స్ వచ్చి క్లాస్ క్లాస్ అని విన్నాంనా. బిజినెస్ మ్యాన్ చూసిన తర్వాత ఊర మాస్ ఏందో ఈ సినిమాలో చూపిస్తాము. రికార్డ్స్ అన్ని తగిలిపోతాయి. ఏంది ఈ సినిమా మాత్రం చాలా ఏళ్ళు యాదుంటది. రీలీజ్ కాదు, వచ్చే రికార్డులు అన్ని రికార్డులు కొడుతుందనా ఈ సినిమా మాత్రం అన్ని. ఏంది హ్యాపీ బర్త్డే మహేష్ బాబు. బేసిక్గా నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని కానీ మహేష్ బాబుని లైక్ చేస్తాము. కానీ పవన్ కళ్యాణ్కి ఓడేయాలన్నా. 2024లో సీఎం పవన్ కళ్యాణ్ చేయాలి. బిజినెస్ మ్యాన్ రీ రిలీజ్ ఎట్లుందంటే లోపల ఆ కుర్చీ మడత పెట్టుకుంటే గుర్తుపెట్టు. సూర్యాబాయ్ అంటే నామ్ కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. చల్ ఇంతవరకు మెయిన్లీ సూపర్ మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. 3000 మంది పైగా పిల్లలకి గుండె ఆపరేషన్ చేసినారంటే ఆ గుండె ఎన్ని కాలాల బతకల్లో మనం కోరుకుంటున్నాము. అలాగే ఈ బిజినెస్ మ్యాన్ రిలీజ్ కోసం నేను 1 వీక్ నుండి ఎదురు చూసిన. అలాంటిది ఈ బిజినెస్ మ్యాన్ అనేది సినిమా కాదు, ఇట్స్ మాస్. మహేష్ బాబు ఉన్న ఎలివేషన్స్ ఉన్నాయో గోసీలు ఆ కుర్చీని మడత పెట్టి దింగితే ఇంకా అసలు చెప్పలేమన్నా. రికార్డులు అన్ని ఎగిరిపోయినాయి, మెడలో ఇరిగిపోయినాయి, రికార్డులు ఇరిగిపోయినాయి. అసలు ఎన్టీఆర్ ఫ్యాన్గా చెప్తున్నా, ప్రతి ఫ్యాన్ కోరుకుంటారు మహేష్ బాబు సినిమా చూడాలని. ఎవరు డిసప్పాయింట్ కారు. మహేష్ బాబు అంటే మన టాలీవుడ్కే ఒక రేంజ్. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఇలా బిజినెస్ మ్యాన్ రిలీజ్ చేయడం మాకెంతో ఆనందంగా ఉంది. జై బాబు. బిజినెస్ మ్యాన్ గట్టిగా బిజినెస్ చేస్తుంది అయితే గట్టిగా అసలు చెప్పలేమన్నా. అది బీజిఎం ఉన్నది, తమ్ముడమామ కొట్టినాడు. ఫోన్లో చూస్తేనే గుజం వస్తాయి మనకి. అలాంటి హ్యాపీ బర్త్డే మహేష్ బాబు. హ్యాపీ బర్త్డే మహేష్ అన్న. హ్యాపీ బర్త్డే మహేష్ అన్న. ఈరోజు హ్యాపీ బర్త్డే సూపర్. సాయంత్రము మన మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి, ఆ తర్వాత హెల్పింగ్ ఆర్ట్స్ అసోసియేషన్ నుంచి చైతన్య సర్వీస్ సొసైటీలో అన్నదానం ఉంది. దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరు మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మా పండు అన్న, ఆఫ్రీదు, గౌతము అందరూ ప్రతి ఒక్కరు దీనికి కష్టపడుతున్నారు. ఈరోజు సాయంత్రం అన్నదానం కార్యక్రమంలో అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై సూపర్ స్టార్. సినిమా పూరి గారు మంచి డైరెక్టర్ కాబట్టి మనకి మంచి సినిమా ఇచ్చినాడు మహేష్ బాబుది. ఏమంటే కొంచెం డిసప్పాయింటెడ్, ఆయన బర్త్డే కదా, ఏం పోస్ట్ లేక వస్తుంది సినిమా. గుంటూరు కారము అది వస్తుందో అదో ఏమో డౌట్గా ఇస్తాను. ఏందో షూటింగ్ కూడా కొంచెం ఆలస్యమైంది. సినిమా అయితే పర్లేదన్న, లోపలైతే హైలైట్ సినిమా అయితే. డైలాగులు బా పూరి గారు తప్ప ఎవరు లేరన్నా. ఈ హీరో డైరెక్టర్లు కూడా ఎవరు పనికిరారు ఆయన ముందర. అయితే రాజమౌళి గారే ఆయన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుదాం అన్నట్టు అన్నారు. పూరి గారు నెంబర్ 1 డైరెక్టర్ ఇండస్ట్రీలో, అయితే నెంబర్ 1 డైరెక్టర్. యాటిట్యూడ్ కానీ ఆయన డైరెక్టరు కానీ మాకు మంచి మెసేజ్ ఇచ్చినాడు సినిమాలో. మంచి లవ్ స్టోరీ కానీ బిజినెస్ గురించి కానీ బాగా మంచిగా ఇచ్చినాడు. బాగా ఊపు ఉందన్న. పాటలు అయితే హైలైట్. తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పాటలు కానీ హైలైట్గా ఇచ్చినాడన్న. సో ఫుల్ హ్యాపీ అన్న. అంటే గుంటూరు కారం కొంచెం డిస్పాయింటెడ్ అంతే. ట్రైలర్ కానీ ఏమన్నా టీజర్ కానీ పాట కానీ ఏదైనా వదిలింటే కొంచెం బాగుంది అనిపిస్తుంది. బాగుంది బ్రో, చూసిన సినిమానే కదా, చాలా బాగుంది. మళ్ళీ 4K రెజల్యూషన్ లో చూసాం కాబట్టి క్వాలిటీ బాగుంది, బ్యాస్ బాగుంది, సౌండింగ్ అంతా బాగుంది. డైలాగ్స్ అయితే మళ్ళీ ఇంకో నాలుగైదు సార్లు చూసినా తప్పు లేదు. అప్పుడు మేనే గుర్తొచ్చిందా పూరి కాంబినేషన్? సేమ్ అదే మార్క్ బ్రో. ఇట్లాంటి హిట్ మళ్ళీ ఒకటి పడాలి మహేష్ బాబుకి, పూరి జగన్నాథ్ కాంబినేషన్. చాలా బాగుంది మూవీ. చేయట్లేదు కదా, చేస్తే బాగుంటుంది అనుకున్నారా? బాగుంటుంది. ఈ స్మార్ట్ శంకర్లను వదిలేసి ఇట్లా మహేష్ బాబు ఇట్లాంటి వాళ్ళతో ఓడుకొట్టిన పూరి లైఫ్ సెట్ అయిపోతుంది. ఓకే అది. సో లోపలైతే ఊపు మామూలు లేదు, అయితే బాగానే ఉంది. ఐటమ్ సాంగ్ అయితే అల్లాడి చేసినారు ఫస్ట్ నుంచి, ఇంకా అరుపులు కేవ్ కేకలు అంతా బాగుంది. బాగుందన్న. ముందు చూడకపోయినా ఇప్పుడు భలే ఉందన్న చూసేదానికి. అసలు ఎవరికి లేదన్న అట్లా చేస్తున్నారు. లోపల ఎవరికి లేదు అట్లా చేస్తున్నారు. డైలాగ్ అన్నీ మాస్. ఓ రామ్చంద్ ఫ్యాన్ గా మహేష్ బాబు అన్నకి హ్యాపీ బర్త్డే అన్న. బిజినెస్‌మెన్ 2 కూడా రాను ఉంటారా? ఎట్లన్నా చెప్పలేము కదా, వస్తే బాగుంటది. సూపర్ సూపర్ సినిమా. పూరి జగన్నాథ్ సినిమానే వస్తే రాళ్ళ థియేటర్ లో, అది తప్ప ఏ చూడలేము. సూపర్ సినిమానా. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు గారు. సూపర్ 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 బ్రో. ప్రభాస్ ఫ్యాన్ గా చాలా బాగా ఎంజాయ్ చేసిన. చాలా సపోర్ట్ చేస్తాము, ఎందుకంటే 1000 గుండాలు చెప్పుడైనా చాలా చిన్న పిల్లలకి అంతా ఆదుకున్నాడు. మంచి హీరో, మంచి నిజమైన హీరో. అసలు ఇది సినిమా బాగా అయినాను, ఫ్యాన్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. బెస్ట్ కాంబో పూరి అండి. ఖచ్చితంగా వస్తే బాగుంటుంది. వీళ్ళ రైటింగ్కి వీళ్ళ టైమింగ్కి మ్యాచే లేదు. ఇండస్ట్రీకి వీళ్ళ అరుదైన రకం, ఎన్టీఆర్ చెప్పినట్లు మంచి అరుదైన రకం. చాలా బాగా చూసుకోవాలి ఈయన మట్టుకు, మహేష్ బాబుని మట్టుకు. ప్రభాస్ ఫ్యాన్గా చెప్తాన్నా, మహేష్ బాబు మహేష్ బాబే. హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న. సినిమా చూసాం నా ముందే, మేము ముందు 12 సంవత్సరాల ముందు చూసింది, ఇప్పుడు మళ్ళా చూస్తాం. చాలా ఆనందంగా ఉంది. వాడు ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, మాకు వేస్ట్ వాడు. వాడు ఏం వీడు మా సినిమా అంటే బ్యానర్ వేయనీరు, ఏం చేయనీరు లోపల. అప్పుడు వస్తారు పోలీసులు, అంత పేపర్ ఏమి ఇరువా, ఊరికే మేము పోల్ అంతే. అంటే సరే అది పక్కన పెడితే, అండ్ ఒక్కడు వేసారు పోకిరి వేసారు, దానికన్నా ఇది ఇంకా దానికన్నా 10 రెట్లు బాగుంది. పోకిరిలో ఇలా పోకిరి వేసారు. మన ప్రెసిడెంట్ సరిగ్గా కనిపించింది. పోకిరి రావాల్సిందే కదా, మన ప్రెసిడెంట్ సరిగ్గా లేడవడం వల్ల కదా పోకిరి మనకి ఇవ్వలేదు. డిసప్పాయింట్ అయ్యా మేము. అది కాకుండా గుంటూరు కారంకి ఏ అప్డేట్ మాకు ఇవ్వలేదు. అది ఇస్తేనే కదా మాకు కూడా బర్త్డే సాటిస్ఫాక్షన్ ఉండేది. అంతకు మించి నేను మాట్లాడలేను. సూపర్ స్టార్ మహేష్ అన్నకి నా తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు. సినిమా సూపర్ హిట్ ఉంది, బాగుంది. ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ ఫ్యాన్. అంటే ఎందుకు వచ్చారు, ఎందుకు ఇంత కిక్ ఈ సినిమాలో? బాగుంది సినిమా అంటే అన్నిటికన్నా గారి కెరియర్ లోనే బెస్ట్ అంటావా? నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అన్న, అయినా కానీ మహేష్ బాబు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. ఫస్ట్ టైం నా ఫ్యాన్ కాకుండా పక్కన ఫ్యాన్ కి వచ్చినారంటే ఫస్ట్ మహేష్ బాబు ఫ్యాన్ గా. ఈ సినిమా స్పెసిఫిక్ భారీనా, ఈ సినిమా మాత్రం హెవీగా ఎంజాయ్ చేయొచ్చు మనము. బిజినెస్ మ్యాన్ గట్టిగా బిజినెస్ భారీ నా ఎంజాయ్ మాత్రం భారీ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యాన్స్ మాత్రం, ఫ్యాన్స్ కాకుండా యూత్ మాత్రం భారీ ఎంజాయ్ చేస్తారు. సినిమా బాగుంది, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. జై బాబు. ఇంకా ఏ డైరెక్టర్స్ తో చేయాలనుకుంటున్నారు మహేష్ బాబు? మహేష్ అన్న కాంప్లెక్స్ అయితే ఎక్స్పెక్టేషన్ చేయకూడదు, అవసరం లేదా. బాగా హిట్ అవుతుంది సినిమా. అది ఇంకా జనగణ మన ఆయనతోనే తీయాలని, మహేష్ బాబుతో తీయాలని. బహుశా దానికోసం ఆగిపోయిందేమో ఆ సినిమా. దానికోసం ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాం అన్న. యంగ్ డైరెక్టర్స్ అంటే అనిల్ రావిపూడి అలాంటి వాళ్ళైతే ఇంకా చూసినాము ఆల్రెడీ. సర్కారు సరిలేరు నీకెవరు బ్లాక్ బస్టర్ అయింది. సో ఇంకా నెక్స్ట్ రాజమౌళితో ఉంది, ఇంకా నెక్స్ట్ గ్లోబల్ స్టార్ అవుతాడు అన్న మహేష్ అన్న ఖచ్చితంగా. 300 ప్లస్ గుండె ఆపరేషన్ చేస్తున్నాడు నిజంగా. హీరో కన్నా కాకుండా ఒక దేవుళ్ళ మేమంతా చూస్తాం మహేష్ అన్నది. ఇంకా మరిన్లో పుట్టినరోజు జరుపుకోవాలని మా మహేష్ అన్న కోరుకుంటున్నాం. అది దాని మీద టీజర్ ఏం లేదు, ఒక టీజర్ ఒక క్లాప్ పీస్ వచ్చినాయి, ఒక క్లిప్స్ వచ్చినాయి. ఇంకా చూడాలి బ్రో, జనవరికి కదా సినిమా. నాకు తెలిసి ఉంది, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అయిన ప్రతి సినిమా కానీ కొంచెం అట్లా అవుతా ఉంది. సో అందుకని కొంచెం దాంట్లో డిసప్పాయింట్ ఉంది. అది పోయినా, అది ఉన్నా లేకపోయినా నెక్స్ట్ రాజమౌళితో సినిమా ఉంది. ఎన్ని రికార్డులు ఉన్నాయో టాలీవుడ్లో అన్నీ లేకపోతాయినా ఒకటే మంత్రం ఉంటుంది, జై బాబు మహేష్ బాబు. సూపర్గా ఉంది. బాగానే ఉంది. మళ్ళా పూరి జగన్నాథ్ ఇంకొక సినిమా తీస్తే సూపర్, 3 నెలల్లో తీసేస్తాడు. మీరు మామూలుగా మహేష్ కృష్ణ సీనియర్ నుంచి వచ్చారు. మహేష్ బాబు అయినా ఒకటే కానీ పూరి జగన్నాథ్ ఒక సినిమా తీయాలని మేము మనిషి గట్టి కోరుకుంటున్నాం. యాలంటే తొందరగా తీసేస్తాడు, 3 నెలల్లోనే తీసేస్తాడు. ఇప్పుడు పోకిరి బిజినెస్ మ్యాన్ రెండు ఉన్నాయి కదా, సో మీకు ఏది బాగా బెస్ట్ అనిపిస్తుంది? రెండు సూపర్ హిట్. పూరి జగన్నాథ్ సినిమా తీసినది ఎప్పుడు అటర్ ఫ్లాప్ లేదు మహేష్ బాబుకి. ఈసారి తీస్తే ఇంకా బ్లాక్ బస్ట్ రికార్డ్. గుంటూరు కారం కూడా బాగానే ఉంటుంది కానీ ఆ డైరెక్టరు అందరికీ మార్చుకొని పోతా ఉన్నాడు. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు అన్న. నా ఇది మాది కర్ణాటక ముల్బాగల్ ఇంకా వచ్చిండేది ఇదకే వీర అభిమాన్. నేను మహేష్ అంటే ప్రాణము ఇచ్చేంత ఇది ఉంది, అందుకే ఆడ రిలీజ్ లేదు, ఆ థియేటర్లు కూడా కొంచెం ఇదిలే, అందుకే ఇతకు వచ్చే మూవీ చూద్దామని వస్తుంది. ఇంకా ఇప్పుడే వచ్చింది, ఇప్పుడు పైస చూడాలా. ఈ సినిమా క్రేజ్ అంటే చూస్తారు బాబు ఎట్లుందా క్రేజ్. ఆ బాక్స్ ఆఫీస్ ఇది ఆ డైలాగులకే లుక్ అంతా చూస్తే ఇంకా మూవీ చూడాలా. త్రివిక్రమ్ కాంబినేషన్ నెక్స్ట్ అన్న వేరే లెవెల్. హ్యాపీ బర్త్డే అన్న. నేను యాక్చువల్ అయితే పూరి జగన్నాథ్ ఫ్యాన్. అప్పుడు మేము ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు 10th లో ఉన్నాము. ఎక్స్పీరియన్స్ మిస్ అయిందని వచ్చాము మూవీకి, చూడలే. అందుకు ఈసారి వచ్చినాము. పూరి అంటే మామూలు సినిమా కాదు, లైగలిగలు కాదు, మనకు కలిసింది బిజినెస్ మ్యాన్ పోకిరి మూవీస్ కావాలా మనకి. యాక్చువల్గా చెప్పాలంటే యాక్టిట్యూడ్ బాలయ్య 5 stars. మనకి క్యారెక్టర్ ఇంపార్టెంట్. పూరి సినిమా అంటే హీరో క్యారెక్టరైజేషన్ ఇంపార్టెంట్. ఫ్లాప్లో ఇప్పుడు మనకు వద్దు పూరితో. ఇట్లాంటి సినిమాలు పడితే ప్యాన్ ఇండియా గిన్ అవసరమే లేదు మనకి. మన లోకల్లో తీసుకున్న పూరి సినిమా బొమ్మ వస్తే పూరి జగన్నాథ్ దుమ్ములు దులిపేస్తాడు. దానికోసం బిజినెస్‌మెన్ 2 వచ్చినా కూడా హ్యాపీనా? 2కి ఎందుకన్నా మనకంటే ఇప్పుడు హీరో మెంటాలిటీ దీంట్లో కొంచెం నెగిటివ్ షేడ్స్ థింక్ అట్లా ఉంటుంది. దీన్ని మించిన ఎక్స్పెక్ట్ చేస్తే ఫ్లాప్ అయిపోతుంది. సీక్వెల్స్కి ఎప్పుడు పోకూడదు. యాక్చువల్లీ కొత్త క్యారెక్టరేషన్ కొత్తగా తీసిన ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారు కానీ సీక్వెల్స్ అంటే మనకి దెబ్బ పడిపోతుంది. అలా మళ్ళీ పూరి మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ పెట్టుకొని మళ్ళీ డైరెక్ట్ తిట్టేస్తారు. యాక్చువల్గా కాబట్టి ఇప్పుడు లైర్కి ఎట్లయితే తిట్టినా ఎంత బాధ అవుతుంది ఒకసారి పూరి నేను తిట్టినారు అనుకో. పూరి అన్న ఫ్యాన్ అంటున్నారు కదా, ఆల్రెడీ దేశం ముద్ర వచ్చింది, రిలీజ్ వచ్చింది, ఇది వచ్చింది. సో రికార్డ్స్ ఎట్లా ఉంటుంది కాంపిటీషన్? రికార్డ్స్ అంటే ఇప్పుడు ఎవరు క్రేజ్ వాళ్ళది, క్రేజ్ కాదు మాట్లాడలా, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటున్నా. అది దేశ ముద్ర హీరో క్యారెక్టర్ అది వేరు, ఇది మేము పూర్తి వేరు. బిజినెస్ చేస్తాడా ఖచ్చితంగా కొడుతుంది, ఖచ్చితంగా గట్టిగానే కొడుతుంది. బిజినెస్ మ్యాన్ అయితే ఖచ్చితంగా రికార్డ్స్ కొడుతుంది. పూరి ఏమంటే మినిమం ఇచ్చి పడేస్తారు సినిమాలో.